అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు ఎడారిలో సెలయేర్లు అనే పుస్తకం ద్వారా మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో చూద్దాము. యోహాను సువార్త 13:7. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువు. దీనికి వివరణ, ఇప్పుడు మనం దేవుని కార్యంలో కొంత భాగం మట్టుకే చూస్తున్నాం. సగం కట్టిన ఇంటిని, సగం పూర్తయిన ప్రణాళికలను చూస్తున్నాం. అయితే త్వరలో అంతా సంపూర్ణమైన సౌష్ఠవంతో నిత్యత్వపు ఆలయంగా నిలిచే రోజు వస్తుంది. ఉదాహరణకి ఇస్రాయేలీల రాజుల్లో అతి ఘనుడైన సొలొమోను కాలంలో లేబానోను పర్వతాల్లోకి వెళ్ళి చూడండి. టీవీగా తన తోటి చెట్లకు గర్వకారణంగా నిలబడి ఉన్న దేవదారు వృక్షాన్ని చూడండి. ఉత్తర వాయువులన్నటితో అది కుస్తీ పట్టింది. వసంత గాలులు దానిపై చిరునవ్వులు చిందాయి. వెన్నెల రాత్రులు దాని ఆకుల్ని మంచుతో తడిపాయి. దాని కొమ్మల్లో ఎన్నెన్నో పక్షుల గూళ్ళు కట్టుకున్నాయి. అలసిన బాటసారుడు, గొర్రెల కాపరులందరూ మధ్యాహ్న వేళలో దాని నీడలో సేదదీర్చుకున్నారు. ఉన్నట్టుండి ఒక రోజున దాన్ని నరికివేయాలని నిర్ణయం జరిగింది. తాతల కాలం నుండి ఆ అడవిలో జీవిస్తున్న ఆ వృక్షం ఒక్కరోజులో గొడ్డలి పాలవ్వనుంది. మొదటి గొడ్డలి దెబ్బ పడింది. గరుకుగా ఉన్న దాని కాండంపై లోతుగా గాయమైంది. కొమ్మలొక్కొక్కటే నేల రాలాయి. చివరికి చెట్టు మొత్తంగా పెద్ద శబ్దంతో మొదలుకంటూ కూలిపోయింది. ప్రకృతి ఆలయంలోని ఆ మూల స్తంభాన్ని అంత నిర్దాక్షిణ్యంగా కూల్చేయడం, నాశనం చేయడం చూసి మనం నివ్వెరపోతాం. ప్రవక్తతో పాటు గొంతెత్తి మిగతా చెట్లన్నీ ఉద్దేశించి విలపిస్తాం. చెట్లలారా ప్రలాపించండి, దేవదారు కూలిపోతుంది. కానీ కాస్తంత ఓపిక పట్టండి. ఆ బ్రహ్మాండమైన చెట్టు మొదలును హిరామురాజు పనివాళ్ళు పర్వతంపై నుండి క్రిందకి దింపారు. మధ్యధర సముద్రంలో తెప్పగా కట్టి పాలస్తీన దేశానికి తరలించారు. చివరికి ఎరుషలేములో నిజదేవుని మందిరంలో మిలమిల మెరిసే దూలంగా అది సాక్షాత్కరించింది. అది చేరిన గమ్యాన్ని చూస్తే ప్రభువైన యెహోవా దేవుని సన్నిధిని నెలకొని ఉన్న అతి పరిశుద్ధ స్థలంలో ఆ దూలం చేరిన వైనం చూస్తే లేబానోనుకో గర్వకారణమైన ఆ వృక్షాన్ని ఎందుకు నరికేశారు అని మీరనగలరా? లేబానోను అరణ్యాన్ని అలంకరించిన ఆ ఆభరణం ఇప్పుడు మరింత మహిమాన్వితమైన ప్రదేశానికి అలంకారమైంది. ఆ దేవదారు వృక్షం ప్రకృతి మాత ఒడిలో రాజసంతో నిలబడింది ఒకప్పుడు. అయితే తదనంతరం దానికి దక్కిన మహిమ ముందు దాని పుట్టింటి ఘనత ఏపాటిది? అప్పటి ఆ దేవదారు వృక్షాల్లాటివే కదా మన హృదయాలు. దేవుని శ్రమల గొడ్డలి ఆ చెట్టును బోడిగా చేసి నరికేసింది. ఇదెందుకు జరిగింది అని మనం నిర్ఘాంతపోయి తలపట్టుకొని కూర్చోనక్కర్లేదు. ఎందుకంటే ఇలా చేయడంలో ఆయనకు ఒక మంచి ఆలోచన ఉంది. తన పరలోకపు సియోనులో వాటిని నిత్యము నిలిచి ఉండే మూల స్తంభాలుగా చేద్దామని ఆయన ఉద్దేశం. వాటిని తన చేతిలో కిరీటంలాగా, ప్రభువు చేతిలో శ్రేష్టమైన ఆభరణంలాగా చేయాలన్నదే ఆయన అభిలాష. అందరికీ ప్రైజ్ ది లార్డ్.